ఇదివరలో 2-3 ఉత్తరాలు రాశాము. అవేవి మీరు లెక్క చేయలేరు. మీ దగ్గర ఉన్న నాగభూషణమే ఈ ఫోటోలో ఉన్న నాగులు. పాముకు పాలు పోసినట్టు మీరు అతన్ని పెంచుతున్నారు. మీ ప్రాణాలకే అపాయం. మీరు నమ్మడానికే ఈ ఫోటోలు పంపాము. మీకు ఇంకా అనుమానంగా ఉంటే మీరు ఒకసారి సింగపూర్ రావాల్సిందిగా కోరుతున్నాము. సాక్ష్యాలతో సహా నిరూపిస్తాం. నీ ధర్మం అని ఈ కంపెనీ ఇంత ఉచ్చస్థితిలోకి వచ్చింది. ఆనాడు సింగపూర్ పైన బాంబులు పడుతుంటే నీ ప్రాణాల సైతం లెక్క చేయకుండా కాపాడా. నువ్వే అడ్డుపడకపోతే నేను ఆనాడే పోయిందేవాణ్ణి. మీ దగ్గర ఉన్న నాగభూషణమే ఈ ఫోటోల్లో ఉన్న నాగులు. పాముకు పాలు పోసినట్టు మీరు అతన్ని పెంచుతున్నారు. మీ ప్రాణాలకే అపాయం. మీకు ఇంకా అనుమానంగా ఉంటే మీరు ఒకసారి సింగపూర్ రావాల్సిందిగా కోరుతున్నాను. సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను. ఈ ఉత్తరాలు ఏమిటి? ఈ ఫోటోలు ఏమిటి? నువ్వు హంతకుడిగా. సరే వెళ్తాను. ఒక్కసారి సింగపూర్ వెళ్తాను. నిజానిజాలు తెలుసుకుని వస్తాను. కానీ భూషణ్, నిన్ను అనుమానించి కాదు, అవమానించడానికి కాదు, ఇది అబద్ధాన్ని రుజువు చేయడానికి వెళ్తాను. ఈ అపవాదం తొలగించడానికి వెళ్తాను. పెదబాబు గారు, సింగపూర్ వెళ్తారా? నా ఆచూకీ తీస్తారా? నన్ను పోలీసులకి అప్పగిస్తారు, లేక మళ్ళా తిరిగి సింగపూరే పంపించేస్తారు? పెద్దబాబు గారు సింగపూర్ వెళ్లకుండానే అప్పుడే అప్పగింతలుస్తున్నారే. ఈ ఫోటో ఇంకా 24 గంటలు ఇక్కడ ఉండాలి. దీనికి ఎల్లుండి మనమంతా పూలమాలలు వేయాలి. కన్నీరు కారుస్తూ పాప సంతాప సభ చేయాలి. ఆ సంతాప సభకు నేనే అధ్యక్షత వహించి నేను కూడా ఒక పూలమాల వేసుకోవాలి. ఇంకా ఎంత కథ ఉంది? గుడ్ న్యూస్ సార్, వెరీ గుడ్ న్యూస్. నా పరిశోధన ఫలించింది. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్. నేను మాత్రం కళ్ళారా చూడకుండా కంగ్రాచులేషన్స్ చెప్పను. డోంట్ బి సిల్లీ. మన ప్రభాకర్ అంటే సామాన్య గుమాస్తా అనుకుంటున్నామేమో. గ్రేట్ సైంటిస్ట్ సార్. పర్వాలేదు సార్, చూద్దరుగాని రండి. ఇదండి నేను తయారు చేసిన మందు. దీన్నంతా ఇక్కడ ప్రయోగిస్తే చుట్టూ 10 గజాల మేర భస్మీపటం అయిపోతుంది. అంతేకాదు మన నామరూపాలు కూడా కనిపించవద్దు. మరేం పర్వాలేదండి, మన గీతా గారికి నమ్మకం కలగడం కోసం శాంపిల్ గా దీంట్లోంచి కొంచెం తీసి ఉపయోగిస్తాను. Wonderful.
కంగ్రాచులేషన్స్ మిస్టర్ ప్రభాకర్. థ్యాంక్ యూ సార్. ఇక మన కష్టాలన్నీ గట్టెక్కిన. కాదు కాదు, ప్రభాకర్ కష్టాలు. దీన్ని ఎంత చిన్న దాంట్లోనైనా ఇమడ్చవచ్చు, ఎప్పుడు కావాలన్నా పేరేలా చేయొచ్చు. కానీ కానీ ఏమిటినైనా నీ సందేహం? అబ్బా ఏం లేదండి, దీన్ని దేంట్లో ఇమర్చాలి, మా బాబాయికి ఎలా అందజేయాలి అని. కొందరి తెలివితేటలు సృష్టించడంతోనే ఆగిపోతాయి. ఆ సృష్టికి ఇవన్నీ తేవాలన్నా వాడుకోవాలన్నా లోకజ్ఞానం ఉండాలి. నువ్వు సృష్టించిన మందు ఈ బొమ్మలో ఇమర్చగలవా? అయితే సింగపూర్లో ఎవరికో బహుకరించమని ఈ బొమ్మను మీ బాబాయికి ఇస్తాం. ఆయన అక్కడ చేరేసరికి పేల్తే. ఎవడు ఆడదంటే అపాయం అన్నది, ఆడదంటే ఉపాయానికి మరో పేరు. కానీ జాగ్రత్త, నా ఉపాయంలో అన్ని అపాయాలే. బాబు గారు, ఈరోజు ప్లేన్లో నేను సింగపూర్ వెళ్తున్నాను. సింగపూర్ వెళ్తున్నారా? సింగపూర్ అనగానే నువ్వు భయపడతావని నాకు తెలుసు. ఇప్పుడు అక్కడ బాంబులు ఏం పడవలే. అవన్నీ జ్ఞాపకం చేయకండి. బాంబులు చావులు నా దగ్గర చెప్పొద్దు. ఏదో చెప్పాలనిపించింది, చెప్పాను. చూడు భూషణ్, జీవితంలో ఎన్నో చేస్తాం, ఎన్నో చూస్తాం, కానీ కొన్ని మాత్రమే మర్చిపోలేం. ఒక్కొక్కళ్ళని కలుసుకున్న వేళా విశేషం అనుకుంటాను. ఆకస్మికంగా కలుసుకున్న వాళ్ళు ఆప్తమిత్రులు అవుతారు, అన్నదమ్ముల్లా మెరిగిన వాళ్ళు హంతకుల్లా మారతారు. అంతా ఈశ్వరేచ్ఛ. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇంతకు మీరు సింగపూర్ ఎందుకు వెళ్తున్నారో చెప్పారు కాదు. నీకు చెప్పకూడని విషయం ఒక్కటి కూడా నాకు ఉండకూడదా? ఎలా ఉంటుంది బాబు గారు? కాదు కాదు, ఉండొచ్చు అనుకోండి. ఇంత వయసులో శ్రమపడి మీరెందుకు వెళ్ళటం? కాకితో కబురు పంపితే పనులు జరుగుతాయి కదా. కాదు కాదు, నేను వెళ్ళొస్తాను కదా. అయినా సింగపూర్లో ఇప్పుడు మనకేమంత పెద్ద బిజినెస్ లేదు. ఇప్పుడు నన్ను ఏం అడగ్గు, నన్ను వెళ్ళిరా. నేను వచ్చిన తర్వాత బహుశా నువ్వే వెళ్ళవలసి ఉంటుంది. అలాగే కానివ్వండి, మీ ప్రయాణం సుఖంగా జరగాలని మాత్రం కోరుకుంటున్నాను. పదండి, నేను కూడా వస్తాను. వద్దు భూషణ్, నువ్వు వద్దు, నేను వెళ్ళొస్తాను. నేను ఈరోజు ప్లేన్ లో సింగపూర్ వెళ్తున్నాను. సింగపూర్ వెళ్తున్నారా? ఏమిటి సార్ అంత సడన్ ప్రోగ్రామ్? మామయ్య, సింగపూర్ వెళ్తే నాకు ఏదైనా తీసుకురా. అన్నట్టు బాబు గారితో ఎవరైనా ఏ రోడ్డు వెళ్ళకపోతే ఎలా? కొన్ని ఆనందం వెళ్ళిరాకూడదు. విత్ ప్లెజర్ సార్. అహోరాత్రుడు కష్టపడి నిన్ను సృష్టించాను. నా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. నన్ను ఏం చేస్తావు? తప్పక గట్టెక్కిస్తావు కదా. నువ్వా? ఎప్పుడొచ్చావు? ఎప్పుడైతే ఏంది? ఏంటన్నయ్యా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నా? అదే, ఏం లేదమ్మా. ఈ పెట్టేంటన్నయ్య? ఇదా నా పరిశోధనల ఫలితం, నా భవిష్యత్తు. నీ భవిష్యత్తా? ఏది చూడండి. ఏ చూడకూడదా? చూసినా నీకు అర్థం కాదమ్మా. చూడండి అన్నయ్యా, నేను చెప్పానుగా, నా ఈ ప్రయత్నమే విజయమైతే మన జీవితాలే మారిపోతాయి. అయితే తప్పకుండా చూడాలి. లేదమ్మా, ఇప్పుడు టైం లేదు. అవతల నా ప్రయోగానికి ఆలస్యం అయిపోతుంది, తర్వాత నీకే తెలుస్తుందిగా. వస్తాను. టాటా. ఏమిటి సార్ ఆనందను పంపిణీ చేశారు? ఆఫీసులో అతని పని కూడా మేమే చేయాలా సార్? చేయాలయ్యా, చేయాలి. ఎవరికోసం చేస్తారు? ఈ ఆఫీస్ ఎవరిది? పెదబాబుది. పెదబాబుకి ఏమవుతాడు? అయిన వాడు. అయిన వాళ్ళ కోసం కాకపోతే కాని వాళ్ళ కోసం కష్టపడతారా ఏంటి? అయిన వాళ్ళు అయిన వాళ్ళని సార్ ఇట్లా ఏడిపిస్తున్నారు. చిక్కి శల్యమైపోతున్నాం సార్. అంటే పెదబాబు మీకు పెద్ద సహాయం కాదు కాదు, చెప్పుకోదగ్గ సహాయం ఏం చేయలేదంటారు? ఏం చేస్తాడు సార్? మరీ బానిసలా చూస్తున్నాడు. జస్ట్ లైక్ స్లేవ్. మిమ్మల్ని మీరే బాగా అర్థం చేసుకున్నట్టున్నారే. అవును పాపం, ఆ ఫీలింగ్ ఉండదు వాళ్లకు. ఫర్ ఇన్స్టెన్స్ నన్నే తీసుకో. శ్రీనివాసరావు ఎవరు? కాదు కాదు, పెదబాబు గారు ఎవరు? నేనెవరు? అయిన వాళ్ళైనా వాళ్ళందరినీ కాదని పరాయి వాడైనా మీకు అధికారం ఇచ్చారు. అది తలుచుకున్నప్పుడే నా కడుపు తరుక్కుపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పాను, విన్నాడా? ఒక్క ఇంక్రిమెంట్ అయినా ఇచ్చాడా వాళ్లకు?
అది మనసా? నిజం చెప్పారు సార్, అది మనసు కాదు, కటిక రాయి. సార్, మా గురించి మీరే ఎలా ట్రై చేయాలి సార్? చెయ్యాలనే ఉంది. కాదు కాదు, ఈ కంపెనీలో మీకిద్దరికి వాటాలు కూడా ఇవ్వాలను. అబ్బా, వాటా వాటా సార్, నా గుండె ఆగిపోకుండా వీడికో వాట నాకు వాట పారాయండి సార్. ఎలా, మధ్యలో పెద్దబాబు కూడా ఉన్నాడు కదా. బాట్ సార్, మీరు జనరల్ మేనేజర్, అన్ని అధికారాలు మీ చేతిలో ఉన్నాయి. ఐ మీన్ ఫుల్ పవర్ సార్. ఉన్నాయా? ఉన్నాయి, కానీ ఏం ప్రయోజనం? మా ఇద్దరిలో చచ్చిన వాడి వాట బ్రతికిన వాడికి చెందుతుందని ఒక చిన్న మతలబ్ పెట్టాడే. చచ్చిన వాడి వాట, చచ్చిన వాడి వాట బ్రతుకున్న వాడికి వస్తుందా? బ్రతుకున్నవాడు మీకే వస్తుందా? వస్తే రానివయ్యా, నేనేమన్నా నూరుకు తాగుతానా? మొత్తం అంతా మీకే ఇస్తానుగా సార్. సార్, అయితే ఆలోచించుకు సార్, ఆయన చంపేస్తే పోలా? ఎట్టారా, ఆయన సింగపూర్ నుంచి రావాలి కదా. రావడం దాకా ఎందుకురా, నేనే నెక్స్ట్ ప్లేన్ లో సింగపూర్ వెళ్ళి వెళ్ళి. అక్కర్లేదు, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేశాను. ప్రభాకర్, ఇందులో నువ్వు ఉన్నావా? అరే నేను కూడా చేరుతున్నాను రా. ప్రభాకర్ రెడీ? రెడీ, ఇదిగో బొమ్మ. బొమ్మ? అరే బొమ్మరా? అరే మన ప్లాన్ అంతా ఈ బొమ్మలోనే ఉందిరా. పిల్లాడుకునే బొమ్మ ఏం చేస్తుంది సార్? ప్రాణాలు తీస్తుంది. ఇదంతా మన ప్రభాకర్ పరిశోధన. ఈ బొమ్మను పెద్దబాబు గారికి ఇస్తాం, సింగపూర్ లో ఆయన చుట్టాలకి ఇమ్మంటాం. ఎట్టా సార్, మాకు చుట్టాలు లేరే. దట్స్ ఆల్ రైట్, అసలు ఈ బొమ్మ ప్రాణాలు ఎలా తీస్తుంది? యు షట్ అప్, కదా దూరం పూసుకోండి. ప్రభాకర్, వాళ్ళకి అర్థమైతే చెప్పు. నేను చెప్తాను వినండి రా. సింగపూర్ వెళ్ళగానే శ్రీనివాసరావు గారు మొట్టమొదటి పనిగా ఈ బొమ్మను అందజేయాలనుకుంటారు. అవునవునవును, అసలు ఆయన దేవుళ్ళు అంటాడు, వెళ్ళగానే ఈ పని చేస్తాడు. ఈ బొమ్మ ఎవరికి చేరాలో వారి అడ్రస్ పూర్తిగా ఈ ఎట్ట మీద రాసి బొమ్మ కడుపులో ఉంచాను. ఆయన అడ్రస్ కోసం ఈ ఎట్టను బయటకు లాగుతారు. లాగ్గానే ఈ ఎట్టకు ఉన్న ముళ్ళు లోపల నేను బిగించిన మరొక ముళ్ళు దగ్గరకు వస్తుంది. అప్పుడు గుర్రమని శబ్దం వస్తుంది. వెంటనే ఈ ముళ్ళు వెళ్ళి ఆ ముళ్ళుకు తగలగానే ధామని పెరుగుతుంది. అంతే, ఆ దెబ్బతో ఆయన ఆ చుట్టుపక్కల 10 గజాల మేర భస్మీపటం అయిపోతుంది. అక్కడ ఏ విధమైన ఆనవాళ్ళు దొరకవు. నెరవేర్తే మనమంతా పార్ట్నర్స్ అవుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకాలం నాకు కుడి భుజంగా ఉన్న గీత్ వాటా ఉంటుంది. కాదు కాదు, నా జీవితంలోనే భాగస్వామ్యం అవుతుంది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్ మిస్ గీత. అయితే మాకందరికి పెళ్లి పూజలు దొరుకుతుంది అన్నమాట. త్రీ చీర్స్ టు గీత్ అండ్ భూషణ్. కాదు కాదు, త్రీ చీర్స్ టు ఆల్ ఆఫ్ అస్. బొమ్మ తాటలో డేంజర్. ఆమె నాకు ఏదనుకుంటున్నా, అడ్రస్ కూడా అంత లాగలేదు నేను. అది కాదురా, ఈ బొమ్మకు బాగా కీల్చిన, నడిపించిన, ఎత్తు నుంచి కింద పడేసిన, నడిచేటప్పుడు కుదుపు తగిలిన, నేను లోపల ఉంచిన ముళ్ళు మరొక ముళ్ళుకు తగిలి గుర్రున శబ్దం వస్తుంది. అప్పుడు ఎట్టలాగకపోయినా బొమ్మ పేలుతుందిరా. ఉంటా అయితే నాకు ఒకరోజు. రే రాజు, ఇదేం వేళా కూడా బొమ్మ అనుకున్నావా? ప్రభాకర్, మీరు ముగ్గురు తీసుకెళ్ళి పెద్దబాబుకి ఇచ్చేసిరండి. పేరు టైం అవుతుంది. క్విక్, విష్ యు ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కమాన్,